ఫ్రెండ్స్, ఇది మనకి కెనాన్ EOS R 2024 లో మనం ఈ కెమెరా కొనొచ్చా? ఒకవేళ మనకి సెకండ్ హ్యాండ్ కెమెరా దొరికినా సరే ఈ కెమెరా మనకి బాగుంటుందా? అండ్ మనకి లేటెస్ట్ బిగినర్స్ కెమెరా తీసుకోవడం బెటరా లేకపోతే ఓల్డ్ ప్రొఫెషనల్ కెమెరా తీసుకోవడం బెటరా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు మై ఛానల్, నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు తెలుగు టాప్ టై. మీరు ఒకవేళ ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే కనుక ఇందున్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ ని అలాగే నోటిఫికేషన్స్ కోసం దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఈ రెండింటిని క్లిక్ చేయండి. సో ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వీడియోకి అయితే తెలిపోదాం. ఇది మనకి కెనాన్ EOS R 2018 అక్టోబర్ లో అయితే రిలీజ్ అయింది. ఇప్పటికే మనకి ఇది రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 5.5 ఇయర్స్ అయితే పడుతుంది. నేను దీన్ని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ నేను తీసుకునేటప్పుడు కెనాన్ రిఫర్డ్ పీస్ అయితే తీసుకున్నాను. అప్పుడు నాకు ఆల్మోస్ట్ $1200 అయితే పడింది ఇంక్లూడింగ్ టాక్సెస్. సో దీన్ని నేను ఇండియన్ రూపీస్ కింద కన్వర్ట్ చేస్తే నాకు ఆల్మోస్ట్ 1 లాక్ అయితే పడింది. ఇప్పుడు మనకి 2024 లో ఈ కెమెరా సెకండ్ హ్యాండ్ లో చూస్తే కనుక మనకి ఇండియాలో ఆల్మోస్ట్ 80 to 90 thousand అయితే పడుతుంది. నేను OLX లో అయితే చూసాను. సో దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అండ్ మోర్ ఓవర్ మీరు ఒకవేళ రీసెంట్ కెమెరాస్ చూస్తే కనుక కెనాన్ EOS R7 గానీ R10 గానీ R50 గానీ లేదా R100 గానీ, సో మీరు ఈ కెమెరాస్ చూసినప్పుడు మనకి ఆ కెమెరాస్ తో కంపేర్ చేస్తే దీని బిల్డ్ క్వాలిటీ గానీ గ్రిప్ గానీ మనకి చాలా బాగుంటుంది. అండ్ బటన్స్ లేఅవుట్ విషయానికి వస్తే కనుక దీని బటన్స్ కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని బటన్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ మనకి ఇందులో జాయిస్టిక్ అనేది అయితే మిస్ అయింది. బట్ మోస్ట్లీ నేనైతే జాయిస్టిక్ పెద్దగా యూజ్ చేయను, బట్ స్టిల్ నాకు దీని బటన్ లేఅవుట్స్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. కంపేర్ టు మనం రీసెంట్ కెనాన్ బిగినర్స్ కెమెరాస్ తో పోలిస్తే ఈ కెమెరా లేఅవుట్ వచ్చినప్పటికి కొంచెం బెటర్ ఉంటుంది. ఇంకొకటి నాకు ఈ కెమెరాలో నచ్చింది ఏంటంటే ఇక్కడ ఆరోస్ ఉన్నాయి కదా, ఇది టచ్ ప్యానల్ అనమాట. సో జనరల్ గా ఈ టచ్ ప్యానల్ వల్ల నేనైతే యూజ్ చేయను, దీని బదులు మనకి జాయిస్టిక్ ఇచ్చుంటే చాలా బాగుండేది అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కెమెరా మనకి పెద్ద బ్యాటరీ తోటి అయితే వస్తుంది. మనకి బిగినర్స్ కెమెరాస్ అన్ని చిన్న బ్యాటరీస్ తో వస్తాయి, ఇది వచ్చినప్పటికి మనకి LPE6 బ్యాటరీ. సో ఈ బ్యాటరీ కూడా మనకి పెద్దగా ఉంటుంది. సో దాని వల్ల మీరు రికార్డింగ్ టైం గానీ లేకపోతే మీరు ఫొటోస్ ఎక్కువ షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. సో అదొకటి గుడ్ థింగ్ యాక్చువల్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కెమెరాలో పోర్ట్స్ అనమాట, ఇందులో మనకి మినీ HDMI పోర్ట్ వస్తుంది, మైక్రో HDMI పోర్ట్ అయితే కాదు. సో దాని వల్ల నాకు అదొకటి అడ్వాంటేజ్ బేసికలీ, వీళ్ళు ఫుల్ లెంత్ HDMI పోర్ట్ ఇచ్చుంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని, బట్ స్టిల్ మైక్రో HDMI పోర్ట్ అయితే మరీ ఘోరంగా ఉండేది. మినీ HDMI పోర్ట్ ఇచ్చాడు కాబట్టి నేను ఆ పోర్ట్ యూస్ చేసే కైండ్ ఆఫ్ నేను మానిటర్ చేస్తూ ఉంటాను అనమాట, ఏం రికార్డ్ చేస్తున్నాను ఏంటనేది. తర్వాత ఇంకా దీని సెన్సార్ విషయానికి అయితే వద్దాము. ఇంతకు ముందు చెప్పినట్టు హై ఎండ్ మిర్రర్లెస్ కెమెరా, దీని సెన్సార్ వచ్చినప్పటికి మనకి 30.3 MP అండ్ కంప్లీట్ ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ అనమాట. అండ్ మీరు దీని సెన్సార్ చూస్తే ఆల్మోస్ట్ మనకి కెనాన్ 5D Mark IV ఏదైతే ఉంటుందో, వాళ్ళ ప్రొఫెషనల్ కెమెరా ఏదైతే ఉందో, ఆ కెమెరాలో ఏ సెన్సార్ అయితే ఉందో దీనిలో అదే సెన్సార్ అయితే ఉంటుంది. ఈ రోజుకి మీరు దాని ప్రైస్ చూస్తే ఆల్మోస్ట్ మనకి అది $2000 ఉంటుంది. సో మనకి సేమ్ సెన్సార్ అయితే ఇందులో యూజ్ చేస్తున్నాము. కంపేర్ టు మీరు ఈ సెన్సార్ ని కంపేర్ చేసినా సరే మనకి R6 Mark II వచ్చినప్పటికి 24 MP సెన్సార్, R3 గానీ లేదా R8 గానీ R10 గానీ R50 గానీ లేదా R100 గానీ ఇవన్నీ మనకి 24 MP సెన్సార్స్. వాటితో కంపేర్ చేస్తే ఈ సెన్సార్ వచ్చినప్పటికి చాలా పెద్దది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది APS-C కాదు, సో అదొకటి గుడ్ థింగ్. ఇది మనకి మిర్రర్లెస్ కెమెరా. అండ్ ఈ సెన్సార్ కి పైన ఈ షట్టర్ చూసారా, ఈ షట్టర్ వాళ్ళు ఓన్లీ ప్రొఫెషనల్ కెమెరాస్ కి మాత్రమే ఇస్తారు. ఎప్పుడైతే మీరు లెన్స్ తీస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ సెన్సార్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి ఈ సెన్సార్ కవర్ అయితే పడిపోతుంది. సో దీన్ని మీరు మాన్యువల్ గా కంట్రోల్ చేయలేరు. సో జనరల్ గా ఏంటంటే మళ్ళీ మీరు ఒకవేళ బిగినర్స్ కెమెరాస్ చూస్తే మీకు ఈ షట్టర్ అనేది ఉండదు అనమాట, డైరెక్ట్ మీకు సెన్సార్ అయితే సన్ లైట్ కి ఎక్స్పోజ్ అయి ఉంటుంది. దాని వల్ల మనకు కొంత డామేజ్ కూడా ఉంటుంది అనమాట లాంగ్ రన్ లో. బట్ దీనిలో మనకు ఇష్యూస్ అయితే లేవు, అదైతే ప్రొటెక్ట్ చేశారు. అండ్ ఈవెన్ టుడే మీరు చూస్తే కనుక కెనాన్ EOS R6 Mark II గానీ లేదా R5 గానీ లేదా R3 గానీ వాళ్ళ ప్రొఫెషనల్ గ్రేడ్ కెమెరాస్ కి మాత్రమే ఈ ప్రొటెక్షన్ ఉంటుంది. మీరు ఒకవేళ బిగినర్స్ కెమెరాస్ తీసుకున్నారు అనుకోండి, సంథింగ్ లైక్ R8 గానీ R10 గానీ R50 గానీ లేదా R100 గానీ ఇట్లాంటివి తీసుకుంటే కనుక మీకు ఈ ప్రొటెక్షన్ అయితే ఉండదు. ఒకవేళ మీరు ఈ కెమెరాస్ అన్బాక్సింగ్ గానీ లేకపోతే దాన్ని రివ్యూస్ చూడాలనుకుంటే కనుక నేను పైన కార్డ్స్ లో కానీ కింద డిస్క్రిప్షన్ లో కానీ వదిలేస్తాను, మీరు ఆ వీడియోస్ అయితే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. తర్వాత మనకి దీని ఇమేజ్ క్వాలిటీ విషయానికి వద్దాము. నేను ఇమేజ్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాను. సో జనరల్ గా మనకి ఇమేజ్ క్వాలిటీ విషయంలో ఇది కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాదు, ఎస్పెషల్లీ మీరు ఒకవేళ ఫొటోస్ తీసుకునేటట్టయితే కనుక మనకి ఇమేజ్ వచ్చి చాలా బాగుంటుంది. అండ్ నేను చెప్పినట్టు ఇది 30.3 MP కెమెరా, సో మనకి ఆ పిక్సెల్స్ కౌంట్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మోస్ట్లీ మనకి దీనిలో RF మౌంట్స్ అయితే యూస్ చేస్తారు. సో ఈ RF మౌంట్స్ అనేది జనరల్ గా మనకి వీళ్ళు కొత్తగా డిజైన్ చేసిన మౌంట్స్, ఇంతకు ముందు వచ్చి వీళ్ళవి ఈ EF మౌంట్స్ ఉండేవి అనమాట. సో EF మౌంట్స్ కి RF మౌంట్స్ కి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇవి డిఫరెంట్ ఉంటాయి అనమాట. జనరల్ గా ఈ RF మౌంట్స్ ఉండడం వల్ల గ్లాస్ యొక్క క్వాలిటీ చాలా బాగుంటుంది, దాని వల్ల మీకు ఫొటోస్ కానీ లేకపోతే వీడియో కానీ క్వాలిటీ బెటర్ ఉంటుంది అనమాట కంపేర్ టు మనకి EF లెన్స్ తో పోలిస్తే. అయితే మీ దగ్గర ఒకవేళ పాత EF లెన్స్ ఉంటే గనక మీరు ఈ మిర్రర్లెస్ కెమెరాస్ కూడా యూస్ చేసుకోవచ్చు. దానికి మనకి వాళ్ళు ఒక అడాప్టర్ అయితే అమ్ముతారు, సో ఈ అడాప్టర్ యూస్ చేసి మీ పాత EF లెన్స్ కూడా మీరు ఈ కెమెరాకి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో అదొకటి గుడ్ థింగ్ యాక్చువల్లీ. ఒకవేళ మీ దగ్గర పాత EF లెన్స్ ఉంటే గనక ఆ లెన్స్ పాడేయాల్సిన అవసరం లేదు లేదా సెల్ చేయాల్సిన అవసరం లేదు, ఈ అడాప్టర్ ఒకటి తీసుకుంటే మొత్తం అన్ని పాత లెన్స్ మీరు ఇందులో వాడుకోవచ్చు. ఇప్పుడు మనకి రీసెంట్ గా వచ్చే అన్ని లేటెస్ట్ ప్రొఫెషనల్ కెమెరాస్ లో 2 SD కార్డ్ స్లాట్
కార్డ్స్ అయితే ఉంటాయి, కానీ మనకి కెనాన్ యుఎస్ ఆర్ లో ఒక ఎస్డి కార్డ్ స్లాట్ మాత్రమే ఉంటుంది. రీసెంట్ డేస్ లో ఏంటంటే రెండు ఎస్డి కార్డ్ స్లాట్స్ ఉంటే ఒకవేళ ఒకటి కరప్ట్ అయినా ఇంకొక దానిలో మన ఫోటో సెక్యూర్ ఉంటాయి కదా అనేది ఒక ఇది అనమాట. సో అందుకోసం అని చెప్పి చాలా మంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ రెండు ఎస్డి కార్డ్స్ ఉన్న కెమెరాస్ అయితే ఎక్కువ పర్చేస్ చేస్తుంటారు. ఈ కెమెరాస్ ని ఏదైతే ప్రైమరీ కెమెరా కింద పర్చేస్ చేశారో ఇప్పుడు లేటెస్ట్ కెమెరాస్ చాలా వచ్చినాయి కాబట్టి వాళ్ళు దానికి అప్గ్రేడ్ అయ్యారు. అండ్ స్టిల్ మనకి కెనాన్ యుఎస్ ఆర్ ని వాళ్ళ సెకండరీ కెమెరా కింద అయితే యూస్ చేస్తారు, ఎందుకంటే దీనిలో ఫుటేజ్ వచ్చేటప్పటికి మనకి అంత బాగుంటుంది. యాక్చువల్లీ వీడియో క్వాలిటీ గానీ ఫోటో క్వాలిటీ గానీ మనకి చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత మనకి ఈ కెమెరాలో వీడియో క్వాలిటీ విషయానికి వస్తే ఇప్పుడు మనం ఇందులో 4K వీడియోని అయితే షూట్ చేయొచ్చు అండ్ 1080p వితౌట్ ఎనీ క్రాప్ అయితే షూట్ చేయొచ్చు. 4K మనకి క్రాప్ అయితే ఉంటుంది, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. సో ఇమేజ్ క్వాలిటీ గానీ లేదా షార్ప్నెస్ కానీ వీడియో క్వాలిటీలో వచ్చేటప్పటికి చాలా బాగుంటుంది. ఇందులో మనకి 8-bit కలర్ అయితే రికార్డ్ అవుతుంది. అండ్ మరోవర్ మీకు ఒకవేళ కావాలంటే కనుక ఫ్లాట్ కలర్ ప్రొఫైల్ వీడియో రికార్డ్ చేయాలన్నా ఇందులో అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. ఈ ఫ్లాట్ కలర్ ప్రొఫైల్ అనేది మీకు రెగ్యులర్ కెమెరాస్ లో అంటే బిగినర్స్ కెమెరాస్ లో అయితే అవైలబుల్ ఉండదు. సంథింగ్ లైక్ R7 కానీ R8 కానీ R10 R50 R100 వీటిలో అయితే మీకు అవైలబుల్ లేదు. అండ్ నేను ఎందుకు చెప్పా కదా 4K లో మనకి క్రాప్ ఉంటుందని చెప్పి, ఇందులో మనకి 1.7x క్రాప్ అయితే ఉంటుంది 4K లో రికార్డ్ చేసేటప్పుడు మాత్రమే, 1080p లో రికార్డ్ చేసేటప్పుడు కాదు. సో చాలా మంది దీనిలో ఏం చేస్తారంటే 1080p లో రికార్డ్ చేసి ఎడిటింగ్ లో వాళ్ళు అప్ స్కేల్ చేస్తారు అన్నమాట 4K. సో మీకు 1080p క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ, అండ్ 4K క్వాలిటీ కూడా మీకు ఇంకా బెటర్ ఉంటుంది బేసికలీ. అండ్ మనకి క్రాప్ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీకు క్రాప్ వద్దు అనుకుంటే 1080p లో రికార్డ్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్కసారి నాకు ఎక్స్పెషల్ ఏంటంటే నాకు క్రాప్ చాలా ఇష్టం బేసికలీ. క్రాప్ ఉంటే నాకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది అనమాట, నాకు ఉన్న డిస్టెన్స్ కి నేను రికార్డ్ చేసేదానికి నాకు క్రాప్ అనేది బెటర్ అనిపిస్తుంది. వేరే ఇంకొకటి ఏంటంటే మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ మీరు దీన్ని ఒకవేళ వ్లాగింగ్ కోసం తీసుకునేటట్టు కనుక దీనిలో మనకి ఐబిస్ అయితే లేదు, ఇన్ బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్. సో దానివల్ల మీరు దీన్ని వ్లాగింగ్ కోసం యూస్ చేస్తున్నప్పుడు మనకి చిన్న షేక్ అయినా సరే ఆల్మోస్ట్ ఫుటేజ్ లో చాలా పెద్ద షేక్ ఉన్నట్టు కనిపిస్తుంటది. అండ్ మరోవర్ మీరు 4K రికార్డ్ చేస్తుంటే ఆల్రెడీ మనకి క్రాప్ అయింది, ఇంకా క్రాప్ చేసుకుని మనం పోస్ట్ ప్రొడక్షన్ లో ఇది చేయాలంటే కనుక అంటే క్రాప్ ఉంటే కనుక మనకి ఫుటేజ్ వచ్చి చాలా వర్స్ట్ ఉంటుంది బేసికలీ. వ్లాగింగ్ కోసం అయితే ఈ కెమెరా తీసుకోవద్దు దయచేసి. వ్లాగింగ్ కోసం తీసుకోవాలనుకుంటే కనుక మీరు నాకు తెలిసి గోప్రో కానీ లేకపోతే మనకి DJI Action 3 Action 4 ఇట్లాంటివి చాలా ఉన్నాయి కదా, ఆ కెమెరాస్ ఫార్ బెటర్ ఉన్నాయి బేసికలీ ఇప్పుడు ప్రస్తుతానికైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే కెమెరాస్ కన్నా లెన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే మనకి కెమెరా చిన్నదై ఉండొచ్చు. కెమెరాలో మీకు లెట్స్ ఏ R100 తీసుకున్నాను అనుకోండి, మనకి 40,000 లో కెమెరా వచ్చేస్తుంది, కానీ మీరు ఆర్ కెమెరా యూస్ చేసి దాంతో వచ్చే కిట్ లెన్స్ యూస్ చేశారనుకోండి మీకు ఫొటోస్ అంత బాగా రావు బేసికలీ. సో అందుకని నేను ఎప్పుడు చెప్పే చాలా మందికి ఏంటంటే మీరు కెమెరాస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయదు, ఒకవేళ మీరు బిగినర్ అయితే మోస్ట్లీ మీరు లెన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి. RF లెన్స్ అయితే ఉంటాయో సో ఇవి మీకు లైఫ్ టైం ఉంటాయి బేసికలీ. ఒక్కసారి మీరు కొన్నారంటే ఆల్మోస్ట్ ఒక 20-30 ఇయర్స్ మీరు ఈ లెన్స్ అయితే మార్చాల్సిన పని లేదు. అందుకని చెప్పి మోస్ట్లీ మీరు లెన్స్ మీద అయితే ఇన్వెస్ట్ చేయండి. నా దగ్గర ఆల్మోస్ట్ ఇది ఒకటి ఉంది, అండ్ కెనాన్ EOS RF 16mm, ఇది ఫిక్స్డ్ లెన్స్. ఇది వచ్చి మనకి కెనాన్ RF 24mm, ఇది వచ్చి మనకి కెనాన్ RF 35mm, ఇది వచ్చి కెనాన్ RF 50mm, యా ఇది వచ్చి మనకి సిగ్మా 35mm F1.4 బేసికలీ. సో ఇది మనకి EF లెన్స్ నేను దీనికి కనెక్ట్ చేసి కూడా యూస్ చేస్తుంటాను. నేను లెన్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయండి కెమెరా మీద ఎందుకు వద్దని చెప్తున్నానంటే కెమెరాస్ మనం ఫ్రీక్వెంట్ గా మారుస్తూనే ఉంటాం. లెట్స్ ఏ 2 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ వాడిన తర్వాత లేదా అట్లీస్ట్ ఒక 7 ఇయర్స్ వాడిన తర్వాత మనకి ఒక కెమెరా అవుట్డేటెడ్ అయిపోయినప్పుడు డెఫినెట్ గా ఇంకొక లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ కెమెరాకి అయితే మూవ్ అవుతాము. బట్ మీరు లెన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మీరు కొంటే మళ్ళీ మీ లైఫ్ టైం మీరు లెన్స్ అయితే మార్చరు బేసికలీ. అది కూడా మనకి ప్రైమ్ లెన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి, కైండ్ ఆఫ్ డమ్మీ లెన్స్ మీద ఇన్వెస్ట్ చేయదు. ఇప్పుడు ఇవి చెప్పే కదా ఈ 3 లెన్స్ నాకు ఆల్మోస్ట్ ఒక 20,000 ఆ రేంజ్ లో ఉంటాయి బేసికలీ. బట్ ఈ 2 లెన్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఇది వచ్చి మనకి 3 లక్షలు, ఇది వచ్చి మనకి ఆల్మోస్ట్ 150,000 ఎంత పడుతుంది బేసికలీ. సో ఆల్మోస్ట్ అట్లా ఉంటాయి అనమాట. సో వీటితో వచ్చే వీడియో క్వాలిటీ అసలు మీరు వీటితో మ్యాచ్ చేయలేరు బేసికలీ. సో అంత బాగుంటుంది. ఇంకా తర్వాత ఇందులో మనకి ట్రాకింగ్ విషయానికి వస్తే ఇందులో మనకి ఐ ట్రాకింగ్ అయితే ఉంది. సో ఐ ట్రాకింగ్ కూడా మనకి చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ మీరు ఒకవేళ ఇట్లా సిట్ డౌన్ వీడియోస్ చేస్తే కనుక మనకి ఐ ట్రాకింగ్ వచ్చి బాగుంటుంది. అండ్ ఇందులో యానిమల్ ట్రాకింగ్ అని వెహికల్ ట్రాకింగ్ అయితే లేదు, అది మనకి తర్వాత అంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన కెమెరాస్ లో అయితే ఈ యానిమల్ ట్రాకింగ్ వెహికల్ ట్రాకింగ్ అయితే ఉంది. ఫైనల్ గా మనకి ఈ కెమెరా ఎవరు కొనుక్కోవచ్చు అండ్ ఎంత కొనుక్కోవచ్చు అన్న విషయానికి వస్తే కనుక మీరు ఎవరైనా ఫ్యామిలీ ఫోటోస్ తీసుకోవడానికి ఒక మంచి కెమెరా కావాలి అనుకున్నప్పుడు డెఫినెట్ గా మీరు ఈ కెమెరా అయితే తీసుకోవచ్చు. అంటే మీరు ఇది ఫస్ట్ హ్యాండ్ లోనే తీసుకోవట్లేదు, ఫస్ట్ హ్యాండ్ నాకు తెలిసి కెనాన్ వాళ్ళు అయితే స్టార్ట్ చేస్తారు, కానీ బట్ జనరల్ గా మీరు సెకండ్ హ్యాండ్ లో కూడా తీసుకోవచ్చు. సెకండ్ హ్యాండ్ లో మీకు 70-80,000 ఈ లోపల వస్తే కనుక డెఫినెట్ గా మీరు ఈ కెమెరా మీద అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. వేరే మీరు ఒకవేళ బిగినర్స్ అయితే కనుక మీ బడ్జెట్ వచ్చి సమ్వేర్ అరౌండ్ 70-80,000 ఉంది, మనకి కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ గ్రేడ్ కెమెరా కావాలి, ఈ కెమెరా యూస్ చేసి ఇంకో 3-4 ఇయర్స్ మనం కంటిన్యూ చేద్దాము లేదా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నప్పుడు డెఫినెట్ గా ఈ కెమెరా అయితే తీసుకోమని చెప్తాను. తర్వాత యూట్యూబర్స్, సో మోస్ట్లీ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్రెడీ వాళ్ళు కొంత సబ్స్క్రైబ్ బేస్ ఉంటుంది రైట్, వాళ్ళు అప్పుడు ప్రొఫెషనల్ కెమెరాస్ కి వెళ్దాం అనుకుంటారు. సో వాళ్ళకి ఇది బెటర్ కెమెరా అని చెప్తాను. సో ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి నా పర్సనల్ ఫోటోస్ కోసం లేదా నా యూట్యూబ్
ఛానల్ కోసం అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఒకరోజు కూడా ఈ కెమెరా కొన్నానని రిగ్రెట్ అయితే కాలేదు. సో దాని వీడియో క్వాలిటీ గానీ ఫోటో క్వాలిటీ గానీ మనకి ఆ రేంజ్ లో ఉంటాయి. మోస్ట్లీ మీరు నా థంబ్నైల్స్ కానీ లేకపోతే వీడియో రికార్డింగ్ కానీ చూస్తున్నారు కదా, మీరు ఆ కెమెరాతో రికార్డ్ చేసిన అన్ని వీడియో క్వాలిటీ మీరు మన ఛానల్ అయితే చూడొచ్చు. అండ్ మోరవర్ ఇన్ఫాక్ట్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది కూడా మనకి కెనాన్ యుఎస్ ఆర్ తోటే రికార్డ్ చేశాను. సో ఇది మనకి కంప్లీట్ గా కెనాన్ యుఎస్ ఆర్ గురించి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.